యూనివర్సిటీలో చదవాలంటే విద్యార్థులతో సహా వారి తల్లిదండ్రులకు కూడా ఎన్నో ఊహలుంటాయి. అక్కడ విద్యార్థులు అన్ని రకాల వసతులతో సహా ప్రశాంత వాతావరణంలో విద్యను అభ్యసిస్తారని భావిస్తూ ఉంటారు. కానీ చండీగఢ్లోని ఓ యూనివర్సిటీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. యూనివర్సిటీ మెస్ నిర్వాహకులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విద్యార్థులు తినే పప్పులో ఓ ఎలుక రావడంతో అంతా షాక్ అయ్యారు. దీనిపై మెస్ నిర్వాహకులను ప్రశ్నించగా ఇది చాలా సాధారణమైన విషయమని సమాధానమిచ్చారు. మెస్ నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చండీగఢ్లోని లవ్లీ యూనివర్సిటీలో నవంబర్ 18 రాత్రి విద్యార్థులు భోజనం చేసే సమయంలో ఈ దారుణం జరిగింది. దీంతో హాస్టల్ విద్యార్థులంతా కలిసి నిరసన చేపట్టారు. నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన మెస్ నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కాగా ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన యూనివర్సిటీలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కూడా ఒకటి. ఈ యూనివర్సిటీకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వెళ్లి చదువుకుంటున్నారు. అయితే అన్ని విధాలుగా మంచి పేరు తెచ్చుకున్న ఈ యూనివర్సిటీ విద్యార్థులకు మాత్రం మెరుగైన భోజన సదుపాయాలను అందించడంలో విఫలమవుతోంది. విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల గురించి ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు.